వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లో నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతానని చెప్పి తన మతం ఏంటో ఇండైరెక్ట్గా చెప్పారు కానీ డైరెక్ట్గా మాత్రం నా మతం మానవత్వం అని ఆయన చెప్పారండి ఈ మాట విని చాలామంది నవ్వుకుంటున్నారు మానవత్వం కూడా సిగ్గుపడిపోతున్నాము ఎందుకంటే సొంత బాబాయిని కర్కశంగా అతి దారుణంగా నరికి చంపితే ఆ కేసుని అటకెక్కించే ప్రయత్నం చేయటం మానవత్వం అవుతుందా ఈ కేసులో తీగలాగితే డొంక తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళింది కాల్ రికార్డ్స్ బయటకు తీస్తే జగన్మోహన్ రెడ్డి సోదరుడు భారత అయిన అవినాష్ రెడ్డి బుక్ అయ్యాడు కేసు విచారణ త్వరగా జరిపించమని చెల్లెలు సునీత ఒత్తిడి చేస్తే సునీతను సునీత భర్తను కేసులో ఇరికిస్తానని హెచ్చరించడం మానవత్వం హంతకులను కాపాడటం మానవత్వం అవినాష్ రెడ్డి అరెస్ట్ని అడ్డుకోవటం మానవత్వం సొంత చెల్లెలు రెడ్డికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఎప్పటికీ ఇబ్బందులు పెట్టడం మానవత్వం మానవత్వం అంటే ఇదేనా లేకపోతే కోడికత్తితో గీయించుకోవటం లేదా గులకరాయి తగిలిందేనో దళిత యువకుడిని లేదా బీసీ యువకుడిని తీసుకెళ్ళి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టడం రోజుల తరబడి హింసించటం మానవత్వం సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని పోలీసులు గూండాల్లాగా చావు కొడుతుంటే వీడియో కాల్లో చూసి ఆనందించడం మానవత్వం అవుతుందా కరోనా సమయంలో మాస్కుల కోసం గట్టిగా డిమాండ్ చేసిన డాక్టర్ సుధాకర్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఆయన చావుకు కారణమైంది ఈ మానవతావాది కాదా తన డ్రైవర్ని కర్కసశంగా చంపేసి ఇంటికి పార్సిల్ చేసిన కర్కసుడు అనంతబాబుని ఆత్మీయుడిగా చూసుకుంది కూడా ఈ మానవతావాది కాదా తునిలో వందల మంది ప్రయాణికులతో ఉన్న రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టింది ఈ మానవతావాది అనుచరులు కాదా మహిళలను చెరబట్టిన అపరకీచుకలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా ఈయన కాదా గోండాలను రవిడీలను ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకు ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీదకు పంపించి వాటిని తగలబెట్టించి ధ్వంసం చేయించింది ఈ మానవతావాది కాదా సొంత పార్టీ ఎంపీని డస్ట్బిన్తో కొట్టడం ఎమ్మెల్యేల మొహం మీద కుద్దటం కూడా మానవత్వమేనా ప్రతిపక్ష నాయకుల మీదకి పోలీసులను వేట కుక్కల్లాగా ఉసిగొలిపి తప్పుడు కేసులు బనాయించి దారుణంగా హింసించడం కూడా మానవత్వమేనా కరోనా సమయంలో వ్యాక్సిన్లకు కులం రంగు పులివాడు కులం రంగు పులవటం కూడా మానవత్వం అవుతుందా సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వాళ్ళని అరెస్టులు చేయించి వాళ్ళని దారుణంగా హింసించడం కూడా శాడిజం కాదు ఈ దృష్టిలో మానవత్వం పట్టపగల ప్రత్యర్థి పార్టీల నేతలు గొంతులు కోస్తుంటే కేసులు పెట్టకుండా వినోదం చూడటం కూడా మానవత్వమే మతం పేరుతో రాజకీయం చేయడం కూడా మానవత్వమే ఈ మానవతావాది జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో తొంభైలో ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్లో మతకలహాలు కలహాలు రెచ్చగొట్టాడని అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు పదవుల కోసం మత కారణమై వందల మంది సావులను చూడటం కూడా మానవత్వమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మానవతే నా మతం అని చెప్పుకుంటుంటే ఆయన ప్రత్యర్థుల కంటే సన్నిహితులే ఎక్కువగా నిశ్చేష్ఠలు అవుతారు ఎందుకంటే ప్రత్యర్థులు చూడని కోణాలన్నీ కూడా సన్నిహితులే దగ్గర నుంచి వస్తారు కాబట్టి ఈయనగారి వికారాలన్నీ వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్